अंदर की नमस्कार मन मन नागेश्वर गार मन सनशाइन हॉस्पिटल लोकल टैबी एक्सपीरियंस अड़ी तेजक टैबी अंटे ट्रांस कैथेटर आयोटिक वाल्व इंप्लांटेशन अंटे इंतक मुंदे मन को गत कोई डिकेड्स आयोटिक वाल्व अंटे गुंडे लोकल प्रधान रक्तनालम लोकल उंडे वाल्व नु आयोटिक वाल्व अंटाम हार्ट एप्पुडैते पंप चेस्तारो ఇది బ్లడ్ అంతా అయోటా అంటే మెయిన్ పైప్ ద్వారా శరీరంలో అన్ని అవయవాలకు బ్లడ్ సప్లై జరగడం ఉంటుంది. ఎక్కడైతే అయోటా హార్ట్ నుంచి ఆరిజిన్ ఉంటుందో అక్కడ అయోటిక్ వాల్వ్ ఉంటుంది. అయోటిక్ వాల్వ్ లోపల మనకు మూడు వాల్వ్ లిక్విడ్స్ ఉంటాయి. అవి ఓపెన్ అయినప్పుడు హార్ట్ పంప్ చేసినప్పుడు హార్ట్ నుంచి అయోటాకు బ్లడ్ పోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ఇండియా లోపల రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వెరీ కామన్. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే స్ట్రెప్టోకాకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వాల్ మూసుకుపోయి అయాటిక్ వాల్ స్టెనోసిస్ అని వస్తుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల వచ్చే అయాటిక్ వాల్ స్టెనోసిస్కి ఈ ట్యాబి అనేది అంతా యూస్ఫుల్ ఉండదు. దాని ప్రభావం దాని యూస్ఫుల్నెస్ అంతా ఉండదు. అదేవిధంగా బర్త్లో అంటే కంజెంటల్ స్టెనోసిస్ అంటారు, కంజెంటల్ అయాటిక్ వాల్ స్టెనోసిస్ బై బర్త్ కూడా అయాటిక్ వాల్స్ అనేది మూసుకుపోయి వాటి వల్ల కూడా వీటిలో ఏంటంటే మనకు మెయిన్ ఏదైతే ప్రధాన రక్తనాళం ఉంటుందో దాని ద్వారా రక్తం పోతుంది కాబట్టి అదే చోక్ అవ్వడం వల్ల మనం ఎక్కువ నడిచినప్పుడు అంటే హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ కండరం లావెక్కడము గుండె గదులలో పీడనం పెరిగి ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి దమ్ము రావడము ఆయాసం రావడము అదేవిధంగా ఎప్పుడైనా బాగా ఎఫర్ట్ పెట్టినప్పుడు ఎక్సర్షన్ లోపల చక్కెర వచ్చి పడిపోవడం గిడ్డినెస్ రావడం ఇవన్నీ ప్రధాన లక్షణాలు. మామూలుగా ఏంటంటే లక్షణాలు లేనంత వరకు ఈ అయాటిక్ వాల్వ్కు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే లక్షణాలు స్టార్ట్ అవుతో ర్యాపిడ్ డౌన్ హిల్ కోర్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గిడ్డినెస్ వస్తుందో ఎప్పుడైతే ఆయాసం వస్తుందో ఎప్పుడైతే వీరికి ఏంటంటే పోను హార్ట్ పంపింగ్ డిఫరెన్సీ సివియర్ హార్ట్ ఫెయిల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే వాల్వ్ని ఓపెన్ చేస్తామో ఆ కండరం డ్యామేజ్ కాకముందు వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకు మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. బట్ ట్యాబీ అనేది ఏంటంటే మనకు ముఖ్యంగా ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ట్యాబీని ముందు ఎందుకంటే బాగా సచ్యర్కి అన్సూటబుల్ తర్వాత ఇంకో ఏంటంటే కోమార్బిటీస్ ఎవరైతే లంగ్ కండిషన్ బాగాలేవు లేకుంటే అనస్థీషియా తట్టుకోరు మెడ రక్తనాళ్ళ బ్లాక్స్ ఉన్నాయి పక్షవాతము వచ్చే ఛాన్స్ ఉంది లెగ్ బ్లడ్ వెల్స్ కిడ్నీ బాగాలేదు ఇట్లాంటి వారికి ఫస్ట్ ట్యాబీని మనము ఏది మార్కెట్లోకి రావడం జరిగింది. అన్సూటబుల్ ఫర్ సర్జరీ, అన్విల్లింగ్ ఫర్ సర్జరీ, హై రిస్క్ ఫర్ సర్జరీ. సో దీస్ ఆర్ త్రీ. సో అందుగురించి ఏంటంటే మనం ఇవాళ వారి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే సన్షైన్లో, సో వీరికి రెగ్యులర్గా ఆయుసం ఇవన్నీ వచ్చినాయి, ఇవాళ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాను. నా పేరు నాగేశ్వరరావు, సింగరేణి కాలేజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ చేసి రిటైర్డ్ అయ్యాను. ఇక్కడ మా సన్ను ఏవో ఇవన్నీ నన్ను మీకు టెస్టులు చేయాలి, ఇవన్నీ ఉంటే బాగా అవుతుంది, హార్ట్లో ఏదో బాల్వ్ ఇన్స్ట్రక్ట్ అయ్యిందిట, అది చేయాలంటే నేను ఆశ్చర్యపోయాను. నాకేంటి 60 ఇయర్స్లో ఇవన్నీ ఎందుకు వస్తాయి అనుకున్నాను నేను. అప్పుడు డాక్టర్ గారు చేతితో మాట్లాడాడు, 3 times 4 times కన్సర్న్ చేశాడు. కన్సర్న్ చేసి అడిగితే ట్యాబీ చేస్తే బాగుంటుంది నాన్న నీకు అన్ని టెస్టులతో పాటు అని అన్నారు. సరే అని చెప్పి నేను అనుకోలేదు, ఎందుకురా మెడిసిన్స్ తగ్గిపోతుంది అనుకుని నేను లీడ్ చేశాను లైఫ్ని. అప్పటిదాకా వచ్చే చివరికి వచ్చే బెడ్ కూడా అదే అనుకున్నాను, మెడిసిన్ చాలేమోనండి, ఈ ట్యాబీ ప్రాబ్లం ఏం లేదు, హార్ట్ బీట్ లంగ్స్ ఫీలింగ్స్ అంతా బాగుంది అని అన్నాను. లేదండి చేస్తే బాగుంటుంది మీకు అని అన్నారు కస్తూరి శ్రీధర్ గారు. అప్పుడు నేను మొబిలైజ్ అయ్యి ఆపరేషన్ రూమ్లో పోయిన తర్వాత ట్యాబీ చేయించుకున్నాను. 2 hours ఇబ్బంది పడ్డాను, బాగానే అయింది, రిలీఫ్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయాసము, దగ్గు, నీరసము అది కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు నీరసము అది ఉండేది, ఎపిటైట్ తక్కువ ఉండేది, ఆ ఎపిటైట్ పెరుగుతుందని చెప్తున్నారు ఇప్పుడు, కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది మీ హెల్త్ అని చెప్పారు. అదే అనుకున్నాను. ఏది ఇప్పుడు ఫిబ్రవరి 2018లో ఎఫెక్ట్ అయింది నాకు ఈ ఇది, అది మెల్లంగా నాంచుకుంటూ ఇప్పుడు 21లో ఆపరేషన్ రూపంలో ట్యాబీలో క్లియర్ అయింది.
అంటే మీకు నచ్చిరా నడిస్తే ఆయాసం ఏమైనా ఉందా? నడిచే ఏం లేదురా, ఆయాసం ఏంది. మనకు ఆపరేషన్ ముందు రెండు రోజులు ఐసీసీయూలో కంప్లీట్ గా ఆయాసం వచ్చుకుంటా, లాసిక్స్ ఇచ్చి తర్వాత నానైన వెంటిలేటర్, ఆ స్ట్రగుల్ లేదు కదా? ఆ స్ట్రగుల్ లేదు, ఆ స్ట్రగుల్ లేదంతా లేదు. దేవుడి దయ వల్ల కులాసాగా ఉన్నాం. హాయ్ అండి, నా పేరు సాయి అండ్ మా బ్రదర్ లక్ష్మీకాంత్. సో మేమిద్దరం మా నాన్నగారికి అయాటిక్ వాల్వ్ బ్లాకేజ్ ఉందని ఫస్ట్ చాలా హాస్పిటల్స్ తిరిగాము. దెన్ అక్కడెక్కడ మాకు వీ కుడెంట్ ఫిగర్ అవుట్ లైక్ వాట్ ఈస్ ద ఇష్యూ, అదంతా ఏం తెలియలేదు మాకు. దెన్ గాడ్స్ గ్రేస్ ఏదో ఒకటి వి ఫస్ట్ రీచ్డ్ అవుట్ టు అనిల్ కుమార్ ముల్పూర్ సార్. సో వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒపీనియన్ తీసుకుందాము. సో వీ హ్యాడ్ ఫ్యూ రిఫరెన్సెస్, సో వీ రీచ్డ్ హిమ్ అండ్ ఆయన కూడా ఖచ్చితంగా చెప్పాడు, లేదు ఖచ్చితంగా ఇది హై రిస్క్ కేసు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయలేము దీనికి, టాబ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ దీనికి, వీ హ్యావ్ ది కేపబిలిటీ, వీ హ్యావ్ ది ఎక్స్పర్టైజ్, వీ కెన్ డూ ఇట్ అని చాలా కాన్ఫిడెంట్గా ఐ థింక్ హీ గివ్ ఎ బూస్టర్, ఏం కాదు అండ్ దగ్గర నుంచి చూసుకుంటా అని చెప్పాడు. దట్ వాజ్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్. దాని తర్వాత రెండు మూడు అకేషన్ తర్వాత దెన్ హీ సజెస్టెడ్ శ్రీధర్ కస్తూరి ఈజ్ ద పర్సన్ లైక్ హూ వుడ్ బీ డూయింగ్ దిస్ ట్రీట్మెంట్ ఆర్ హూ ఇస్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ టావీ అని. దెన్ అప్పుడు శ్రీధర్ సార్ని కలవటం జరిగింది. సో శ్రీధర్ సార్ని కూడా ఇట్స్ నాట్ లైక్ ఎట్ ఏ స్టేజ్లో డిసైడ్ అయిపోయి చేయటం అనేది కాదు, లైక్ లాట్ ఆఫ్ ప్లానింగ్ జరిగింది. సో నాన్నని చూపించే ముందు ఒక ఆయన ఒక రెండు మూడు సార్లు కలిసి, సార్ ఇప్పుడు ఎలా ఉంది నాన్న పరిస్థితికి ఇంకా కొంచెం డీటెయిల్స్ తీసుకొని ముందు కావాల్సిన టెస్ట్లన్నీ చేయించి, ఒకవేళ ఇప్పుడు ట్యాబ్ అయితే ఇచ్చినా కూడా లైక్ వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ అంతా సూట్ అవుతుందా లేదా అని డెసిషన్ తీసుకొని, దాని తర్వాత ఓకే వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ట్యాబీ అని చెప్పి, దెన్ నాన్న దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేయించి మా నాన్న కూడా కన్విన్స్ చేయించి, ఐ థింక్ ఆయన కూడా కొంచెం డైజెస్ట్ చేసుకొని దెన్ వీ వెంట్ ఫర్ ట్యాబీ. సో మా నాన్న ఈఎఫ్ వాజ్ లెస్ దాన్ 30% అండి, సో దట్ వాజ్ ఆల్మోస్ట్ 25-29% అంతే. సో అసలు అంత పంపింగ్ లేదు మా నాన్నకు అసలు. సో దానివల్ల సో శ్రీధర్ కస్తూరి అప్రోచ్ వాజ్ లైక్ ఫస్ట్ ఈయనకి డిఎస్సి టెస్ట్ చేద్దాము, దాని తర్వాత స్టెబిలైజ్ చేద్దాము, దాని తర్వాత వీల్ టేక్ టావీ హౌ ఈజ్ ప్రొసీడింగ్ అనేది చూశారు. సో బిఫోర్ టేకింగ్ టావీ ఆల్సో ఆ మజిల్ కూడా ఉంటుందా లేదా అని చెక్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ చేసేసిన తర్వాత లేదు అని చెప్పడం కన్నా హీ హాస్ టేకెన్ ఆల్ ది ప్రికాషన్స్, ఐ థింక్ ఇస్ ద ఎంటైర్ టీమ్. సో వాళ్ళ డాక్టర్స్ అందరూ ఇట్ వాజ్ ఏ టీమ్ ఎఫర్ట్, టీమ్ డెసిషన్గా చూసుకొని వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ కాంప్లికేట్ సర్జరీ కాబట్టి ఇంట్యుబేషన్ లేకుండా ఎక్మో సపోర్ట్ కూడా అవ్వాల్సి వస్తుందని చెప్పి, బట్ ఎక్కడ అవసరం లేకుండా ప్రయత్నించారు అండ్ ఐ థింక్ ద హోల్ ఎఫర్ట్ వెంట్ రియలీ వెల్. అండ్ ముందు మా నాన్నకి ఇట్ వాజ్ లైక్ ఆయాసం బాగుండేది, నడిచేవాడు అంత ఆయాసం ఉండేది, సమ్ డిస్కంఫర్ట్, హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, సంథింగ్ ఏదో బాగాలేదు, ఏదో గోయింగ్ త్రూ అన్నట్టు. యా సో దాని తర్వాత ఆఫ్టర్ ట్యావీ ఐ థింక్ జస్ట్ నిన్న మొన్న జరిగింది అండ్ వన్ డే ఐసీయూ ఉన్నారు అండ్ నిన్న ఈవినింగ్ షిఫ్ట్ చేసేసారు అండ్ ఐ థింక్ టుడే వీఆర్ అబౌట్ టు డిశ్చార్జ్. సో ద ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద బాడీ ఇస్ వీ కెన్ సీ ఇన్ హిమ్. వాక్ చేయగలుగుతున్నాడు ఇప్పుడు ఈజీగా అండ్ ఎర్లీ రికవరీ, దట్స్ వాట్ మెయిన్ వీ హ్యావ్ సీన్ ఇన్ టాబీ. ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసినట్టు నేను మా నాన్నగారితో పడుకుంటా డైలీ, ఆయన్ని చూసుకుంటూ ఎవ్రీ నైట్ ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది ఆయనకి పడుకున్నప్పుడు. లాస్ట్ 3 మంత్స్కి అయితే కన్సిస్టెంట్గా చూస్తున్నాను. ఆయన బై డిఫాల్ట్ ఏంటంటే నేను స్ట్రాంగ్, నాకేం కాలేదు అన్నది ఒక మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు, అది మంచిదే, కానీ దాంతో ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇది అయిన తర్వాత నిన్న నైట్ నేను చూస్తే రూమ్కి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అసలు ఒక్కసారి కూడా లేవకుండా రాత్రంతా నిద్రపోయారు, ఒకే ఒకసారి వాష్రూమ్ వెళ్ళడానికి మాత్రమే లేచారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆయన ఫేస్లో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, దట్స్ సంథింగ్ విచ్ ఐ కుడ్ రియలైజ్ అండ్ ఫీల్. సో అమేజింగ్, నాకు ఇంక అంతకన్నా ఏం లేదు వర్డ్స్, అండ్ బియాండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వైజ్ఞానిక శాస్త్రం, వైద్య శాస్త్రం పురోగమిస్తున్న తర్వాత కొన్నిసార్లు హార్ట్ సర్జరీ చేసేటువంటి కార్డియక్ సర్జన్స్, కొన్నిసార్లు ఆపరేషన్ లేకుండా చేసేటువంటి హృద్రోగ నిపుణులు, కార్డియాలజిస్టులు కలిసికట్టుగా పనిచేసి కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సర్జికల్ అయాటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే ఆపరేషన్ తోటి అయాటిక్ వాల్వ్ని మార్చడం, ఈ టావర్ అంటే ఆపరేషన్ లేకుండా మనము ఈ ధమనుల్లో నుంచే ఒక చిన్న పైప్ని పంపించి దాని ద్వారా వాల్వ్ని మార్చడము, ఈ హృదయంలో ఉండేటువంటి కవాటాన్ని మార్చడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ సన్షైన్ హాస్పిటల్లో ఈ కార్డియాలజీ, కార్డియోథరాసిక్ సర్జరీ ఈ రెండు జట్లుగా
కలిసి చేయడం అనేది ఇది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి విషయం. నేను ఆపరేషన్ చేయగలను అని చెప్పి ఆయన ఆపరేషన్ చేసి ఆయన ఇబ్బంది పట్టేటువంటి కేసు కాదు ఇది. ఎందుకంటే గుండెలో ఆ వాల్వ్ని మేము ప్రతిరోజు ఇటువంటి ఆపరేషన్లు చేస్తున్నా. ఈయనకి గుండెలో ఉండేటువంటి ఆ పంపింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయడం వల్ల ఆపరేషన్ కనుక మనం రెగ్యులర్ సర్జికల్ అయాటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తే వీరికి దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంతో ప్లానింగ్ తోటి ఈ ట్యావీ అనేది చేయడం జరిగింది. శ్రీధర్ కస్తూరి వాళ్ళ బృందం చాలా బాగా చేశారు. దీనివలన ఒకరోజు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఒకరోజు వార్డులో ఉండి మూడో రోజుకి ఇంటికి వెళ్ళిపోయేటువంటి ఈ అవకాశం ఉంది. ఈ వైద్య పరిజ్ఞానము తర్వాత ఇటువంటి ఈ పరిశోధనల్లో వచ్చినటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా చూసి ఇదంతా కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లోనే సన్షైన్ హాస్పిటల్స్లో లభ్యమవుతుంది. కాబట్టి మీకు తెలిసినటువంటి పేషెంట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు సర్జరీకి పనికిరారన్నా సర్జరీకి పనికొస్తారన్నా, ఎందుకంటే సరైన సమయంలో సరైన ఆసుపత్రుల్లో సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మనం ఇంట్లో కూర్చొని ఏదో అక్కడ ఇక్కడ చదివి తర్వాత వాట్సాప్ మెసేజెస్ చూసేవి కావు. మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరకు వస్తే, సరైన సమయంలో వస్తే, దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం వలన మీకు ఉన్నటువంటి శేష జీవితం అనేది ఈ సింప్టమ్స్ లేకుండా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ.